ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు గత నాలుగేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. బుధవారం వారు ప్రజా ఛార్జిషీటు కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వంపై అనేక అభియోగాలు చేస్తూ ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట నేత రఘునాథరాజు, బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలు తాండవం చేస్తున్నాయని తెలిపారు. ధరలన్నీ పెంచడమే కాకుండా ఆఖరికి చెత్తపై పన్ను వేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలన్నింటిపై ఛార్జిషీట్ చేసి ప్రజలకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే బీజేపీ ధ్యేయంగా, మోడీ దిశానిర్దేశంతో ముందుకెళుతున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం, ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారో మనందరికి కూడా తెలుసు. దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరులో ఈరోజు నెల్లూరు రూరల్లో ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేదని పెద్ద మనం అందరం కూడా తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేసి అవన్నీ కూడా ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు అభియోగం చేయబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, ఎక్కడ అభివృద్ధి లేని పరిస్థితి. నెల్లూరు రూరల్లోనే కాదు, ఈ యొక్క రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎక్కడ కూడా అభివృద్ధి లేనటువంటి పరిస్థితి, కట్టెడ మట్టేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ దోపిడీ మాత్రం, దుర్మార్గం మాత్రం కొనసాగుతూ ఉంది. బ్రాంది ఇసుక, గ్రావిలు, మట్టి మొత్తం దోపిడీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇల్లు టిట్కోగా మార్చిన ఆ ఇల్లు కూడా ప్రజలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. తప్పనిసరిగా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ హామీలు నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు పెట్టి ఛార్జ్షీట్ అంటే అభియోగం, ఈ ప్రభుత్వం మీద అభియోగం చేయబోతా ఉన్నాం. ఒక ఛార్జ్షీట్ తయారు చేసి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉండే స్థానిక అధికారులకు ఇచ్చే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం పర్యటనలో రాష్ట్ర నాయకత్వానికి దశాదిశ నిర్దేశించారు. మీరు వెంటనే ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల పైన ఒక ఛార్జ్షీట్ తయారు చేసి ప్రజలకు తెలియజేయండి, ప్రభుత్వ అధికారులకు తెలియజేయండి అని ఆదేశించారు. ఆ ఆదేశం మేరకు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశం మేరకు ఈరోజు ప్రతి మండలములో సమస్యలు గుర్తించడము, ప్రతి మండలములో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చడంలో వైఫల్యం చెందిందో వాటన్నిటినీ గుర్తించి నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ ఆరోపణలు తయారు చేసి ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులకు ఇస్తున్నాము. అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది, మద్యపాన నిషేధం చేస్తామని, అదే రకంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని మొత్తం కూడా పారదోలుతామని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము మేలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకోవడంలో మాత్రం సక్సెస్ అయింది, అభివృద్ధిలో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందింది. టిడ్కో ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక రూరల్ నియోజకవర్గంలోనే 12,000 ఇళ్ళు ఈరోజు కూడా ఇవ్వకుండా దాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంకుల యొక్క వడ్డీలు కానీ అవన్నీ పెరిగిపోతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో కూడా కనీసం కనికరం లేకుండా ఒక రాక్షస ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రతిపక్ష నాయకులపైన కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టడం, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం నమ్మకం లేనట్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 170 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం చేపట్టింది. దాని పేరు ఛార్జ్షీట్ అనే పేరుతో కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగా ఈరోజు రూరల్ నియోజకవర్గాల సమస్యల్ని అన్నింటినీ ఒక అర్జీగా తయారు చేసి ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున అవన్నీ ఈరోజు అమ్మారావు గారిని కలిసి ఆ సమస్యలను పరిష్కారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్షీట్ దాఖలు చేస్తూ ఈరోజు కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమ వివరాలన్నీ మిగతా అందరూ తెలియజేస్తారు. విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM టు 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్: విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.